చెప్పండి అన్న మొన్న చెప్పండి. రష్యా శాస్త్రవేత్తలు భూలోకంలో అవి మిషల్ మీద ప్రయోగాలు చేసినప్పుడు నరకలోకంలో అవి పాస్టర్లు అవి శ్లోకాలు వినిపించాయి కదా, గుర్తుందా? యేసు నమ్మి అందరూ అవును నరకంలో ఉన్నారు కదా. అది అవును అబ్బాయి చెప్పు బాబు, యేసు నమ్మి అందరూ నరకంలో ఉన్నారు, యేసు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు, తెలుసా ఆ విషయము? అది వార్తల్లో కూడా వచ్చింది, యేసు దేవుడు నమ్మి నరకానికి వెళ్ళారని చెప్పేసి న్యూస్ లో కూడా వచ్చింది. యేసు దేవుడు అంటే నరకం. పాస్టర్ అందరూ మన నరకంలో కెమెరాల్లో తీసుకెళ్ళినప్పుడు ఆ నరకంలో పాస్టర్లే ఉన్నారు మొత్తం, నరకం అంతా అది పాస్టర్ కాదు, హరే రామ హరే నువ్వు కృష్ణ అంటున్నారు. మాట్లాడేది చెప్పేది, నువ్వు మాట్లాడేది ఏమన్నా కొంచెం ఉన్న సెన్సిబుల్ గా ఉందా? అసలా అయితే యేసు నవ్వుకుంటారు నమ్మకుంటారు. ఈ మాటలు, నువ్వు రేపు పొద్దున ఎక్కడైనా బయట మాట్లాడితే మరి మీ తాత నవ్వుకుంటారయ్యా ముత్తాతలు ఈ మాట చూసి? మరి మీ తాత అది ముత్తాతలు కాదు, నరకానికి వెళ్ళారు అన్న కెమెరా తీసుకె బ్రదర్ అన్న ఇప్పుడు వీళ్ళ కెమెరా తాత ముత్తాతలు తీసుకెళ్ళేమో నరకంలో ఉన్నారంట నాకు అభిమన్నన్న, వీళ్ళ తాత ముత్తాతలు నరకంలో ఉన్నారంట, అడుగు కావాలంటే ఇప్పుడే చెప్పండి నాకు. ఎవరు మీ తాత ముత్తాతలు నరకంలో ఉన్నారని చెప్పినా లేదు తమ్ముడు నాకు ఇప్పుడే సుందర్? ఇగో నేను ఒక విషయం చెప్తాను, నాకు నేను నా విశ్వాసాన్ని నేను చెప్పుకున్నా. ఏమని చెప్పుకున్నాను, ఏమని చెప్పాను? నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. నేను పర్లో నేను ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను? పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. మరి మీ తాత ముత్తాతలు అర్థమైందా? మీ ఇప్పుడు తాత నువ్వేం చెప్పావు, మా తాత ముత్తాతలు నమ్ముకున్నారా అన్నా? మా తాత ముత్తాతలు అంటే ఎవరైనా కూడా యేసుక్రీస్తుని, అది నా విశ్వాసం. అది నేను నా విశ్వాసం చెప్పాను, నువ్వు ఇది అది మా గ్రహించుకోలే. విశ్వాసం, ఇది కూడా మొన్న వార్తల్లో నీ వచ్చింది. విశ్వాసం నువ్వు చెప్పావు, నా విశ్వాసం నేను చెప్పా, దాన్ని నువ్వు ఎందుకు కాంట్రవర్సీ మరి నాకు చేస్తావు? ఫోన్ చేసి ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాలి? నేను యూట్యూబ్ లో వీడియో అవును, పెడుతున్నప్పుడు నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఎందుకు బ్లాక్ ఇప్పుడు మెయిల్ చేయాలి? నేనేం బ్లాక్ మెయిల్ చేశాను? మరి నేనేం బ్లాక్ మెయిల్ చేశాను? నేను రోడ్డు మీదకి వస్తే నేను ఏం చేస్తాను అని? అవును, నువ్వు మన ఇద్దరు కాన్వర్ చేసిన, నువ్వేం చెప్పావు? నీకు ఇష్టం వచ్చిన నన్ను రోడ్డు మీదకి వస్తే నేను నేను వేసేస్తాను అన్న, నేను రోడ్డు మీదకి వస్తే నేను వేసేస్తాను అన్నాడు. నా విశ్వాసాన్ని నేను ప్రకటించాను, రోడ్డు మీదకి వస్తే వేసేస్తాను అన్న అన్నావా లేదా? నేను వేసాయి బ్రదర్ రోడ్డు మీదగా, రోడ్డు మీదకి వస్తే నేను వేసేస్తాను అన్నావా లేదా? బైబిల్ చదివితే బైబిల్ పట్టుకుంటా అంటే సరే, నువ్వు జాగ్రత్తకి విను, నిన్ను దేగిచ్చేస్తాను అన్నాను. ఎందుకన్నా తెలుసా? నువ్వు నేను వాచ్ నేను అది అది రూపకలంగా చెప్పబడింది, వేసేస్తానని పొడి చేస్తానని కాదు దాని అర్థం. బ్రదర్ మీరు నమ్మండి. బ్రదర్ రూపకాలంకారం అంటే ఏంటి? రూపకలంకారం అంటే ఇప్పుడు నువ్వేదో పిట్టకథలు లేనిపోయిన అపోహాలు లేనిపోయినవన్నీ చెప్తున్నావు కదా, అవన్నీ కట్టుకథలు అన్నట్టుగా వాక్యంతో నేను నిరూపిస్తాను అని నేను చెప్పడానికి అన్నట్టుగా నేను ఆ సందర్భంలో మాట్లాడాను. నేను ఏదో ఫిజికల్ గా నేను ఏదో చేద్దామనే ఉద్దేశంతో కాదు. అది రూపకలంకారము, అది ఎంత, ఇది ఎక్కడ భాష, ఇది ఎంత ఎక్కడ భాష అండి? రూపకలంకారం అంటే ఏంటి? అది తెలుగు భాష కాదా? తెలుగు భాష కాదా? రూపక అలంకారం అంటే నువ్వు చెప్పేది అంత నిజం కాదురా బాబు, అదంతా నువ్వు చెప్పేది అంత కట్టు కదా, నిజమైంది కాదు. మన వార్తల్లో చూసామా అన్న? ఇప్పుడు నరకంలో పాస్టర్ల కేకలు వినపడ్డ మన వార్తలు చూసామా చూడలేదా? పేపర్ లో వచ్చిందా రాలేదా? అది కట్టు కదా, ఏదో ఫేక్ పట్టుకుని అది నిజం నిరూపించడానికి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే అఫీషియల్ గా వచ్చింది. ఏమన్నా కరెక్ట్ చెప్పాడు తమ్ముడు, మళ్ళీ చెప్పమ్మా, మళ్ళీ చెప్పు. ఏంటి చెప్పు ఒకసారి, నువ్వు మళ్ళీ చెప్పు. ఏంటిది ఏదో ఫేక్ పట్టుకొని ఏదో అంటున్నావు? అవును, ఇప్పుడు నెట్ లో గానీ యూట్యూబ్ లో గానీ చాలా మంది ఫేక్ పెడతారు. మీరు ఎట్లా ఫేక్ పెట్టారు అట్లాగే చాలా మంది ఫేక్ పెడతారు, దాన్ని పట్టుకుని నిజమానికి ఊరేగితే ఎలా అంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ ఇదే మా క్వశ్చన్ కూడా. ఆడెవడో బైబుల్లో రాసుకొని అదేదో పరలోకం అంటే పిచ్చి కొడుకులాగా ఎందుకు నమ్ముతున్నారు అని మేము అడుగుతున్నాం, దాంట్లో తప్పే ఉంది. ఓకే ఓకే ఓకే, మీ నమ్మకం అట్లా ఉన్నప్పుడు బైబుల్ అనేది నిజమైన దైవ గ్రంథం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే 66 పుస్తకాలు ఉన్న వాక్యాలను మొదటి అధ్యాయం కానీ చివరి ప్రకటన గ్రంథం వరకు చదివినప్పుడు ఒకదానికి ఒకటి సరితూగుతున్నాయి కాబట్టి మేము నమ్మాల్సి వచ్చింది. చెప్పు. బొచ్చు సరితూగుతున్నాయి కానీ మత్తయి సువార్త 15:24 వచనం తీ ఒకసారి. సరే చెప్పు. వీళ్ళు బైబుల్ అంటే అర్థం అంటే అవతలు కొరుకుతారు, ఎందుకో అర్థం కాదు. ఏంటి నువ్వు తీయమన్నా తీసాను, నువ్వు బొచ్చు గిచ్చు అని మాట్లాడు, మాగా మాట్లాడు, మామూలుగా మాట్లాడు అంటున్నా. బొచ్చు గిచ్చు మాట్లాడితే నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా తమ్ముడు. నేనేమన్నా నీతో ఏమైనా శుద్ధిగా మాట్లాడానా? నేనేమన్నా నీతో నువ్వు అన్నావు, నువ్వు అంటే చాలు నాకు, మీరు అనాలి నన్ను. ఏకవచనంలో నన్ను ఎవడన్నా పిలిస్తే నాకు ఎక్కడో గాలుద్ది. అవును, మరి నువ్వేమన్నా గౌరవంగా ఫస్ట్ నుంచి మాట్లాడావా? నేను తమ్ముడు అన్నాను రా బాబు, నిన్ను మధ్యలో వచ్చి తమ్ముడు బొచ్చు గిచ్చు అంటే ఇప్పుడు తమ్ముడు అన్నాను అంటున్నావు. సరే మత్తయి 15:25 24 వచనం నేను చెప్పావు కదరా రిఫరెన్స్ తీసాను.
ఆయనకెళ్ళాడే అది మీ హర్యానా, సంస్కారం, మాకెళ్ళాడే అది నీ సంస్కారం. గాండులు అని చెప్పు అరా సంస్కృతి నేర్చుకున్న లంకడతా. సంస్కారం ఇది, ఇది నీ రియల్ రియల్ ఆఫ్ క్యారెక్టర్. నువ్వు నువ్వు సక్రమంగా లేవు కదని, వీడియో పెట్టాల్సింది అన్న. అన్న వీడి మీద ఆల్రెడీ నన్ను బెదిరించాడు, నెంబర్ విత్ ఆడియో మొత్తం నేను యూట్యూబ్ లో పెడుతున్నారు పొద్దున్నే. వీడు యేసు అని, వీడు యేసు దేవుడు అని చెప్పి జనాలందరినీ నరకానికి తీసుకెళ్తున్నాడు. ఇదే ట్యాగ్ లైన్, యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారని చెప్పి సంగతి వీడికి తెలియట్లే. ఎందుకంటే అసలు యేసుకే పరలోకం గ్యారంటీ లేదన్నా. యేసే నరకం, యేసే బైబిల్ లో పెద్ద మహాపాపి. యేసు దేవుడు సంగతి పక్కన పెట్టన్నా, యేసు మహాపాపి. యేసుకు పరలోకంలో ప్లేస్ లేదు. లేదు, అది పరలోకమే లేదుగా. పరలోకంలో ప్లేస్ లేదు నాకు. బైబుల్ మాట్లాడుకుందా, బ్రదర్ మీరు 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 అంటూ మాట్లాడారు. ఆయన చాలా పెద్ద ఆయన, మీరు మీరంటూ పద్ధతిగా మాట్లాడతాం. ఓకే, డిస్కషన్ అవ్వాలి, మంచి డిస్కషన్ అవ్వాలి. పిల్లగానే కదా బెట్టా నేను, ఆయన తమ్ముడనే నేను ప్రేమతో పిలుస్తూ అంటున్నావు నన్ను ఇప్పుడు. అరే అన్న సర్లే, ఇక మనం అట్లా మాట్లాడుకోవద్దు. ఒక ఒక డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే, యేసు గురించి మీకున్న అపోహలు ఏంటి, నాకు తెలిసిన ఏంటి, మనం డిస్కషన్ పెట్టుకుందాం. ముందు ముందు చెప్పాడు. ఫస్ట్ డౌట్ ఏంటంటే, యేసు క్రీస్తు ఎట్లా అయ్యాడు? మొదటి క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్తాము. వాక్య వాక్య రూపంలో చెప్పాలి, నాకు నోటికి వచ్చింది బాబు. యేసు క్రీస్త, యేసు అనబడే అతను క్రీస్తు ఎలా అయ్యాడు, ఎప్పుడు అయ్యాడు? యేసు అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అనే పదానికి అభిషిక్తుడు అని అర్థం. చెప్పేశాను నేను, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు ఎప్పుడయ్యాడు క్రీస్తు? అభిషిక్తుడు అవటం అంటే ఆల్రెడీ రాజు అయ్యాడు కదా. ఎప్పుడైతే ఎప్పుడయ్యాడంటే పిలాతు దగ్గరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, నువ్వు రాజు అంటే అవును నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నప్పుడు, అప్పుడే ఆయన రాజ్యం అనేది ఉంది. తమ్ముడు ఆయన రాజే కదా. తమ్ముడు ఇప్పుడు చెప్పన్నా, నేను ఇప్పుడు నేను ఉన్నాను, నేను వచ్చి నిన్ను బాబు ఇప్పుడు ఒక కార్ ఎదురుగా నిలబడ్డావు నువ్వు. మాలో నువ్వు కొద్దిగా అంటే పొగడతలు ఎక్కువ చెప్పుకొని అంటే కోతలు రాయడం అయితే, ఏ బాబు ఈ కారు నీదేనా అంటే నాదే అన్నావు అనుకో. ఒరిజినల్ ఓనర్ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఒరిజినల్ ఆ కార్ ఓనర్ వచ్చి అవును ఈ కారు ఈయనదేనండి నేను ఇచ్చేసానండి అని చెప్పాలి కదా. అవునా కదా? ఏంటిది ఇప్పుడు నువ్వు కారు, ఇప్పుడు కారు మీద చెయ్యేసి నిలబడ్డావా నువ్వు పార్కింగ్ లో? నేను వచ్చి నిన్ను అడిగా, బాబు ఈ కార్ నీదేనమ్మా ఇక్కడ నుంచి తీయంట, ఇది నా కారే అని నువ్వు అంటావు. వెనక నుంచి ఓనర్ వచ్చాడు, కార్ ఓనర్ వచ్చి ఆ ఓనర్ గనక ఇప్పుడు నాకు అవునండి ఈ కార్ ఈయనదే అని చెప్తే అది నీది అయిపోద్ది. ఎందుకంటే ఆ కార్ ఓనర్ ఆయన కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అది ఆయన నీకు చెప్తే అది నీకు వర్తిస్తుంది అనుకుంటా. లేదు ఈ కార్ నాది అన్నాడు అనుకో, ఆయనకి ఆయన కార్ అయిపోద్ది, ఎందుకంటే పేపర్లు ఆయన పేరు మీద ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అలాగే బైబుల్లో దేవుడు ఎవరు, బైబుల్లో దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా ఎవరు మరి? యెహోవా తండ్రి అయిన దేవుడు. అచ్చా, తండ్రి అయిన దేవుడా అంటే దాని అర్థం ఏంటి? అందరికి తండ్రి అంటే అందరి అందరికి, యేసుకి మనకి అందరికి సమస్త మానవాళి అందరికి కూడా అందరికి దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు యెహోవా. ఆ రైట్. ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? యేసు ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుడిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. బయలుపరచడం అంటే అప్పటిదాకా ఎవరికి బయలుపరచలేదా దేవుడు? బయలుపరిచారు, ఇప్పుడు బయలుపరిచారు సమస్త మానవాళ్ళ కోసం. చిన్న చిన్న, ఇప్పుడు యేసు అనబడే అతను దేవుడిని చెప్పడానికి వచ్చే కంటే ముందు వీళ్ళకి ఎవరికి దేవుడు అంటే తెలియదా భూమి మీద ఉన్న వాళ్ళకి? ఇప్పుడు కొంతమంది ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు మోషే ద్వారా గానీ అబ్రహాం ద్వారా గానీ అప్పుడు వాళ్ళకి తెలిసింది యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన యొక్క రాజ్యం చెప్పు వస్తుందని. పాత నిబంధనలో యేసు గురించి ఎక్కడ చెప్పబడిందో దయచేసి చెప్పు తమ్ముడు. ఇప్పుడు ఈ సృష్టిని సృష్టించింది యేసైతే కాదు కదా, యెహోవా గారు కదా. యెహోవా యేసే సృష్టించింది, సృష్టిని మొత్తం కూడా యేసే. ఎలా అంటే యెహోవా మాట సెలవిచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారు దాన్ని శిల్పకారిగా ఉండి దాన్ని క్రియేట్ చేశాడు. క్రియేటర్ ఎవరంటే యేసుక్రీస్తు. ఎక్కడ రాయబడింది అది అంటే
రిఫరెన్స్ గుర్తులేవు బ్రో. ఆయన ఆయన యొక్క బా ప్రధాన బ్రో బ్రో, శిల్పిగా నువ్వు నాకు రిఫరెన్స్ చెప్పాను లేకుండా చెప్పాను చెప్తే చెప్పాను బాగోదు చెప్పాను బ్రో. చెప్పాను. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం చెప్తాను, చెప్తాను ఆగండి, తప్పు బ్రో, అట్లా రిఫరెన్స్ లేకుండా బైబుల్ గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది బ్రో. చెప్తాను ఆగండి బ్రో. ఏమన్నాడు అంటే, శ్రీకృష్ణుడు నిన్న మొన్నటి దేవుడు అంట, ఈయన యేసు ప్రభు సృష్టి పుట్టకముందు నుంచి ఉన్నాడు అంట. ఆ మాట కూడా అంటాడు. అదే అదే, ఇప్పుడు అక్కడికే వచ్చాడు, అక్కడికే వచ్చాడు, చెప్తాను నాకు. అవును, యేసుక్రీస్తు సృష్టి చెప్తా పుట్టక ముందే ఉన్నాడు. బాబు చెప్పమ్మా బాబు, అంటే శ్రీకృష్ణుడు నిన్న మొన్న దేవుడా? సరే సరే, నిన్న మొన్నటి దేవుడు, శ్రీకృష్ణుడు నిన్న మొన్నటి దేవుడు అంట, యేసు ప్రభు సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నాడు అంట. అవును, మీరేం చెప్పారు, మీరేం చెప్పారు, యేసుక్రీస్తు మొన్నటి మొన్న వచ్చారు. బాబు బాబు, అవును, 2000 క్రితం ముందు యేసు లేరు అని నేనే. ఆది యందు భూమి ఆకాశములను సృజించాడంట దేవుడు. ఈ దేవుడు ఎవరు? ఒకటో వచనం ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా. యెహోవా, ఓకేనా? ఇక్కడ నీకు బాగా గుర్తుపెట్టుకో, సరేనా? ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ చూపించినాడు. దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు, భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాడు. ఆ దేవుడు పేరైతే ఇలా దేవుడు అన్నారు ఇక్కడ, అంతే. ఓకే, దేవుడు అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అని ఎక్కడ రాయబడింది? అక్కడ దేవుడు అంటే యెహోవాని, అక్కడ సందర్భం బట్టి దేవుడు అని ఉంది తమ్ముడు. సర్లే, అట్లా అనుకుంటే ఇక 2వ వచనం కిందకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాడని ఉంది. అసలు ఇక్కడ నాకు ఇంకా వేరే ఉందిలే కానీ, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందంట, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉందంట. ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు భూమిని ఆకాశాన్నే కదా సృజించింది, చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? చీకటి, చీకటి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ చీకటి ఉంది అక్కడ. ఇప్పుడు ఏదైనా లేనిది తిప్పించగలిగే శక్తి దేవుడికి లేదంటావా? ఇప్పుడు చీకటి లేనప్పుడు నేను 1వ వచనంలో క్లియర్ గా చదివిన, భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాడంట. భూమిని ఆకాశాన్ని, చీకటి అని లేదు అక్కడ, అండ్ జలాలు కూడా లేవు అక్కడ. ఇక్కడ చూడు, దేవుడి ఆత్మ అగాధ జలాల పైన అల్లాడుతుందంట. మరి ఎందుకు అల్లాడుతుందో తెలియదు కానీ, సరే ఆత్మ సంగతి పక్కన పెడితే, జలాలు దేవుడు సృష్టించలేదు, చీకటిని సృష్టించలేదు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది? జలాలకి దేవుడికి సంబంధం లేదా? దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశం, చెప్పింది బాబు బాబు బాబు, భూమి మీద ఉన్న నీళ్ళకి, మీరు అడిగారు కదా, నీళ్ళకి దేవుడికి సంబంధం లేదా? స్ట్రైట్ క్వశ్చన్. నేను ఒక విషయం చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను అండి. ఇప్పుడు భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించినప్పుడు దాన్ని, ఆ పదార్థాన్ని, ఎంటైర్ భూమి ఆకాశం కలిగిన ఒక పదార్థాన్ని, దాన్ని జలముల మధ్య ఆయన ఉంచాడు. రాయలేదు కదా అక్కడ, చీకటి జలపైన ఆత్మ కొట్టుకుంటుందని రాశాడు, అంతే. డైరెక్ట్ ఇంట్రడక్షన్ లేదు. నేను అక్కడ అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇంత సృజించబడిన అది భూమి ఆకాశాలన్నీ పైన చీకటిను జలమును కమ్మి ఉండిన అంటే ఆయనే పెట్టింది. అరే ఎక్కడ, ఏ పదార్థం రాదు కదా, ఏ పదార్థం బాబు? ఇప్పుడు 1వ వచనంలో క్లియర్ గా చెప్పాడు, అవును, దేవుడు భూమిని ఆకాశాన్ని మాత్రమే సృజించాడు, అక్కడ జలాలు లేవు, జలాలను దేవుడు క్రియేట్ చేయలేదు. అవునన్నా, ఇప్పుడు అప్పటికే జలాలు ఉన్నాయి. మరి ఈ జలాల్ని ఎవరు, యేసుక్రీస్తా పరిశుద్ధాత్మన ఎవరు ఎవరు దీన్ని సృజించింది? దాని రిఫరెన్స్ ఎక్కడ ఉంది? అదే అన్న, నేను చెప్తున్నాను ఒక విషయం ప్రశాంతంగా ఉన్ను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, భూమి ఆకాశాలని సృజించాను అన్నాడు. సృజించాను అన్నప్పుడు దాన్ని ఏం చేశాడంటే, చీకటి అగాధ మధ్యలో కమ్మి ఉండినే అంటే దేవుడే కలుగు చేసి వాటి మధ్యలో పెట్టాడని దాని అర్థం. ఇప్పుడు ప్రతి దాన్ని నువ్వు అట్లా అర్థం చేసుకుంటే కుదరదు. అక్కడ రాయబడింది కాకుండా నువ్వు దేవుడు చెప్తుంది, నేను నమ్మడానికి గొర్రెని కాదు కదా నేను. సరే, నువ్వు గొర్రెని కాదు, నేను ఒక విషయం చెప్తా అన్న. ఇప్పుడు సీతకు ఒక చిలుక ఉంది, దేవుడు బైబుల్ బైబుల్ నీ చెప్పే మాట ఇన్నా, చెప్పే మాట ఈ ఒక్క విషయం. ఈ ఒక్క విషయం చిలక బైబుల్లో లేదు కాబట్టి నువ్వు మాట్లాడుద్దమ్మా, బైబుల్ గురించే మాట్లాడు, బైబుల్లో ఉన్నదే మాట్లాడు, బైబుల్లో లేని మాట్లాడు. అదే అన్న, నేను చెప్తున్నానన్నా, నువ్వు ఒక్క నిమిషం, నేను చెప్పే మాట ఒక్క నిమిషం విను.
నేనేమన్నానంటే మనకు కనపడే సీతాకోక చిలుక భూమి అరే మీద తిరుగుతుంది సీతాకోక కదా, చిలుక బైబిల్ ఇప్పుడు లేదు అది పేరు అసలు నేను పెట్టి సీతాకోక మాట్లాడుతున్నావు. చిలుకని కలుగు చేయలేదు అని దేవుడు చెప్పనందు వలన దేవుడు కలుగు చేయనట్ట? నా దానికి ఏంటమ్మా ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఏంటండి సీతాకోక అసలు సీతాకోక బైబిల్లో చిలుక సీతాకోక చిలుక లేదు. అది కాదన్నా, ఇప్పుడు సీతాకోక చిలుకని అరే కలుగు చేసింది లేదన్నా, ఎందుకు? సీత బైబుల్ ప్రకారం ఈ భూమి మీద సీతాకోక చిలుక అనేది లేదు అసలు. ఇప్పుడు నీకు అట్లా కనిపిస్తుంది అంతా అనుకుంటా అబద్ధం మాయ. యాజ్ అనుకుంటే పర్ బైబుల్ అనుకుంటే వినండి, డైరెక్ట్ గా ఏ పేర్లు మనం పెట్టుకున్న అన్న పేర్లు ఒక ఏ నిమిషం పేర్లు అన్న, కనపడవన్న. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే యేసు సీతాకోక చిలుకను కలుగు చేశాడు అంటే అన్ని దాంట్లోనే వస్తాయంట. అట్లాగే ఆయన యేసు అదే 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 ఇప్పుడు అదే 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 రెక్కలు రెక్కలు అన్ని వస్తాయి కదా, ఇది కూడా అంతే అన్న. అదే తమ్ముడు మీ ఉద్దేశము? అదే కాదు కాదు ఆగు తమ్ముడు, అదే ఇంకొక కదా మరి ఇంపార్టెంట్ ఇప్పుడు క్వశ్చన్ ఉంది. సరే నువ్వు చెప్పలేవు రా, నువ్వు కాదు కానీ అదే అదే నీకు మాస్టర్ చెప్తున్నా. నా మాట విను, తమ్ముడు నా నీ మాట పేరు విను ఏంటి అన్న, అమ్మా నా మాట విను. తమ్ముడు నీ పేరు, తమ్ముడు నీ పేరు ఏంటి? ప్రేమ పేరు సుందర్. సుందర్ 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 వైసన్ తమ్ముడు, నేను వైసన్ నేను రాజు ఒక విషయం ఫస్ట్ చెప్తానన్న, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క మాట. సుందర్ నా మాట తమ్ముడు విను, నీ వయసు సుందర్ ఎంత? రాగు సుందర్ 30. 30 సుందర్ అంటే బాగా బతికిపోయింది, బాగా పిచ్చెక్కింది, బాగా అదే బాబు తమ్ముడు. ఇప్పుడు సరే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీ పెద్ద పెద్ద పాస్టర్లను అడిగితేనే దానికి సమాధానం లేక ఇప్పటిదాకా రాలేదులే. సరే చిన్న ప్రశ్న అడుగుతా. ఆదికాండం అదే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం దగ్గరికి రా తమ్ముడు. చిన్న ప్రశ్న 27. అవునమ్మా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. ఎవరిని? నరుని చదువు. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు ఎవరి స్వరూపమందు సృజించాడు? వాణ్ణి. తర్వాత వాళ్ళిద్దరిని స్త్రీ గాను పురుషుని గాను సృజించారు కదా, తన ఓకే. స్వరూపమందు కదా, అంటే దేవుడి స్వరూపంలో అంతే కదా. స్వరూపం అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీలాగే ఇంకో బొమ్మను నువ్వు చేసుకున్నట్టు లెక్క, అంతే కదమ్మా. అంటే నువ్వు ఎలా ఉంటావో అచ్చిగుద్దినట్టు అలాగే ఉండాలి. ఇప్పుడు రోబో సినిమాలో రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ తనలాగే ఒక రోబోని తయారు చేసుకున్నాడు, అంటే సేమ్ రజనీకాంత్ లాగే ఉంటది అది రోబో, అంతే కదా. తన ముక్కు, తన కళ్ళు, తన చెవులు, తన ఇవన్నీ ఓకేనా. ఇప్పుడు నా డౌట్ అల్లా ఏంటంటే స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు కదా. ఇప్పుడు పురుషుడు అంటేనేమో ఓకే, దేవుడు మగ అనుకుందాం, మనిషికి మగోళ్ళకు ఉండేటువంటి అన్ని అవయవాలు వచ్చేసినాయి. ఇప్పుడు స్త్రీ, స్త్రీని గాను సృజించాడు, అది కూడా తన స్త్రీని కూడా తన స్వరూపం అందే సృజించాడు. మరి ఇప్పుడు దేవుడు మేలా ఫిమేలా? మంచి ప్రశ్న అన్న. ఇప్పుడు బైబిల్లో నేను రెఫరెన్స్ చూపించలే కానీ అది గ్యారంటీగా ఉంటది, దేవుడు ఆత్మ. అది ఒక గుర్తు పెట్టుకో. అదే అన్న, మధ్యలో నువ్వు నువ్వు అడిగిన దానికి సంబంధం చెప్తున్నాను. మేల్ ఆ ఫీమేల్ అని అడిగారు కదా, దేవుడు ఆత్మ, ఆత్మకి మేలు ఫీమేల్ ఉండదు. ఇక్కడ మనం దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు మన స్వరూపమందు అన్నాడు కాబట్టి మనం ఫిజికల్ గా తీసుకోకూడదు, అంటే భౌతికంగా తీసుకోకూడదు. మనం ఎలా తీసుకోవాలి? తన ఇక్కడ వెంటనే తన స్వరూపమందు, తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించును. అంటే స్వరూపం అంటే తన పోలిక చొప్పున. పోలిక అంటే ఏంటి? దేవుడు ఏ రకంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడు, ఏ రకంగా అయితే ఏ మనసు అయితే కలిగి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, అంతే పరిశుద్ధంగా ఒక పురుషుణ్ణి అంటే ఆదాముని సృజించాడు అన్నమాట. కన్విన్స్ అయ్యా, నేను కన్విన్స్ అయ్యా నీకు. అంటే ఇప్పుడు దేవుడు అనేటైన ఆత్మస్వరూపితముడు, నేను ఒప్పుకున్నాను. అది ఇప్పుడు ఆత్మకి రూపం ఉండదు కదా. ఉండదు కదా. ఇప్పుడు ఎవరిని చూసి ఆ రూపాన్ని చేశాడు? ఇప్పుడు ఇప్పుడు 26లో మాట అన్నాడు చూడు, దేవుడు మన స్వరూపమందు. మన అంటే దేవుడు కాకుండా అక్కడ ఎవరో ఉన్నారు, ఇంకా ఉన్నారు. వాళ్ళెవరు? వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు మనం పైన పై వచ్చిన నుంచి చదువుకుంటూ ఉన్నట్లయితే మనకి దేవుడితో పాటు పరిశుద్ధాత్మ కూడా మనకి కనపడుతున్నట్టు కనపడుతుంది. దేవుని ఆత్మ జలములపై, అవును, దేవునితో పాటు పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్టు కనపడుతుంది. మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్తే, జ్ఞానము ఘోషించుచున్నది అని యేసుక్రీస్తుల వారి గురించి రాయబడి ఉంటది. ఏ సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం తర్వాత అంటే ఏంటి అంటే, దేవుడితో పాటు ఏసుబాబు దాకా వెళ్ళకు నువ్వు. ఇక్కడ మన అంటే ఇంకెవరో ఉన్నారు, ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంతే. దేవుడితో పాటు ఎవరో ఉన్నారంటే ఎవరో మనుషులు కాదు. నువ్వు మీ మీ ఉద్దేశం, మీ ఉద్దేశం మనుషులు కాదు. ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ యేసు యేసు ఇద్దరు ఉన్నారు, ఉన్నారు ఆ ఓకేనా, ఇద్దరు ఉన్నారు. ఇది ఒప్పుకున్న ఒక ముగ్గురు, వీళ్ళు ముగ్గురు డిస్కషన్ పెట్టుకోరు ఇక్కడ, అరే అది భూమిని ఆకాశాన్ని ఇవన్నీ చేసేసాం కదరా, ఇప్పుడు మనుషుల్ని చేద్దాం రా అన్నాడు. మనుషుల్ని చేద్దాం అని చెప్పి ఇక్కడ 27లో చెప్తున్నాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. దేవుని స్వరూపమందు వాళ్ళని సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. అంటే ఇప్పుడు ఆ ముగ్గురులో ఆడోళ్ళు ఎవరు? యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మన, ఏసా. ఈ ముగ్గురులో ఆడోళ్ళకు ఉండే అంగాలు ఎవరికి ఉన్నాయి, శరీర భాగాలు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం, దానికి సమాధానం చెప్తా ఉన్నాం. మానవ మాత్రులుగా మనం ఏదైనా అనుకోవచ్చు, మనకి ఇది తెలియదు కదా అది తెలియదు కదా, కానీ దేవుడు సర్వాంతర్యామి. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఏదైనా చేయగలడు ఆయన. అది కాదు, అది చెప్తున్నా, అది దేవుని మీద ఉండే విశ్వాసం. నువ్వు దేవుని నమ్ముతావు లేదన్నా, ఒకే ఒక మాట, నువ్వు దేవుని నమ్ముతావు లేదా? నువ్వు దేవుని నమ్ముతావు లేదా? అది పక్కన పెట్టి సర్లే, నేను దేవుని నమ్ముతాను కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు ఇప్పుడు భూమి అనేది ఒక ఆకారం వచ్చిందా? ఆకారం సాధ్యమే, అన్ని సాధ్యమే కాదన్నది బాబు. సర్లే అన్న, నా మాట ఇక్కడ విను, ఇక్కడ విను, ఇక్కడ ఒకవేళ ఇక్కడ వినడం ఎక్కడ వినడం కాదు తమ్ముడు, నువ్వు విను జాగ్రత్తగా. ఒక్క నిమిషం హోల్డ్ హోల్డ్ అను, విను 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 హోల్డ్ అని సెకండ్ అన్న, నన్ను చెప్పనే, నువ్వు క్వశ్చన్ అడిగావు కదా. సరే చెప్పు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నారంటే స్త్రీ, అంత క్రితం స్త్రీ అనే ఒక శరీరం లేదు కదా, ఎలా సృష్టించాడు దేవుడు అని అడిగారు కదా మీరు. అది అడగల నేను, అట్లాగే నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు. అదే నన్ను బైబుల్ నేను వక్రీకరించాను తమ్ముడు, ఉన్నది ఉన్నట్టు చెప్తా ఇక్కడ. అది కదన్న నేను అడిగింది ఏంటంటే, నేను బైబుల్ ఎలా ఉండాల్సిందో నేను చెప్తా, బైబుల్ ఎలా ఉండాలో నేను చెప్తా చూడు. ఇప్పుడు పైన పక్షుల్ని ఆయా జాతుల్ని సృష్టించాడు, ఆకాశం చేశాడు, భూమిని చేశాడు, ఇవన్నీ చెప్పాడు కదా. అలాగే దేవుడు నరుని సృజించను, దేవుడు స్త్రీని సృజించను అని ఉంటే నాకు ప్రాబ్లం లేదు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అంటే తన స్వరూపంలో తన సొంత రూపంలో చేశాడు అన్నాడు. అర్థమైందా నీకు? సొంత రూపంలో చేశానని చెప్పుకుంటున్నాడు దేవుడు తన స్వరూపమందు. ఈ తన స్వరూపమందు అనే పదం గనక లేకపోతే నేను అసలు నిన్ను ప్రశ్నించే రైటే నాకు లేదు, ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యం. నేను ఆల్రెడీ చెప్పేశానన్న దానికి సమాధానం. ఎట్లా అంటావా, తన స్వరూపమందు అంటే దాన్ని నువ్వు ఫిజికల్ గా తీసుకున్నావన్నా. అరే ఆడ ఫిజికల్ గా మగోనికి పిచ్చలు ఆడదానికి అది ఉంటది కదరా బాబు. అన్న నువ్వు అదే, అది చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. నేనేమంటానంటే తన స్వరూపమందు అనేది, ఇప్పుడు నేను మాట్లాడేది అయ్యో బయాలజీ క్లాస్ లో కూర్చున్నప్పుడు బయాలజీ మాట్లాడతారు, దాన్ని బూత్ అంటే నేనేం చేయలేను. సర్లే సర్లే, నేను ఒక విషయం చెప్తాను చూడు, బయాలజీ సబ్జెక్ట్ ఇప్పుడు బైబుల్లో బయాలజీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను. నేను బయాలజీ మాట్లాడుతున్నాను, బయాలజీలో మాట్లాడినప్పుడు ఓవరి గురించి మాట్లాడాలి, టెస్టికల్స్ గురించి మాట్లాడాలి, బూబ్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు. సర్లే, మీరు మాట్లాడారు, మై ఫాల్ట్, ఇట్ ఇస్ ఫాల్ట్ ఆఫ్ యువర్ గాడ్ ఆర్ యువర్ బుక్ ఆర్ సో కాల్డ్ యువర్ పాస్టర్స్ ఆర్ వాట్ సో ఎవర్, నాకు అది కాదు ప్రాబ్లం. ఓకే, తన స్వరూపమందు అంటే ఇప్పుడు ఆల్ థింగ్ అబౌట్ ఆఫ్ యు ఫస్ట్ యు లిసన్ వాట్ ఐ మీన్ ఏంటంటానంటే, తన స్వరూపమందు అని అంటున్నారు కదా మీరు, తన స్వరూపమందు అంటే తన స్వరూపం ఏముంది? ఇప్పుడు దేవుని ఆత్మకి ఏమైనా రూపు చెప్పగలమా మనం? అరే మరి అంటే ఏంటి అడుగుతున్నాను తమ్ముడు, చెప్పలేనప్పుడు దాన్ని ఏంటి, ఏ రకంగా తీసుకోవాలంటే దాన్ని మనం చెప్తా, నేను ప్రూఫ్ చూపిస్తా నీకు. ఒక జడ్జి జడ్జి గారు ఎదురుగా నేను ఒక కేసు పెట్టానండి, ఇదిగో ఏంటంటే సార్ ఇతను ఇతను లాగే రెండు బొమ్మల్ని తయారు చేసుకున్నాడు సార్ అంటే, ఇప్పుడు ఒకవేళ ఎదురుగా నిలబడ్డ అతనికి గనక రూపం లేదనుకో, విను జాగ్రత్తగా విను, అతను ఒక ఒక వస్తువుని చూసి ఇంకొక రెండు వస్తువుల్ని డూప్లికేట్ తయారు చేశాడు అనుకో, ఇప్పుడు ఆ వస్తువుకి రూపం లేదని నువ్వు అన్నావు అనుకో, ఆ మిగతా రెండు తయారు చేయబడిన వస్తువులు కూడా దానికి రూపం లేదు కాబట్టి కేసు ఓడిపోతావు. ఇప్పుడు యెహోవా యెహోవా గనక రూపం లేనుడైతే ఆదాం అవ్వకు కూడా రూపం అంటే శరీరం లేదని ఒప్పుకోను నువ్వు. లేదు లేదు, ఆదాం అవ్వకి శరీరం ఉందని నువ్వు ఒప్పుకున్నట్టయితే యెహోవా యేసు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఆడోళ్ళ శరీరం ఉందని ఒప్పుకోవాలి నువ్వు. ఇది నా పాయింట్ ఇదమ్మా. ఓకే ఓకే, మీ పాయింట్ మీ ఆలోచన ఎలా ఉందో చెప్తాను నాకు. ఇప్పుడు దేవుడు నువ్వు ఎట్లా చెప్తావు కానీ నీ ఆలోచన అదే అదే చెప్తాను చూడు. దేవుడు భూమిని సృష్టించినప్పుడు అంత క్రితం ఏదన్నా భూమి ఉందా? ఏంది ఇప్పుడు దేవుడు భూమి దాని గురించి భూమిని సృజించి చెప్తున్నా కదా, బైబిల్ ప్రకారము భూమి సృజించబడి ఎన్నేళ్ళు అవుతుందని నువ్వు నమ్ముతున్నావు? బైబిల్ ఎట్లా ఏం చెప్తుంది చెప్పు. దేవుని దృష్టిలో ఒక సంవత్సరం అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు,
అది బాబు ఒక్క వచనం వేసుకొని ఉరికి రావద్దు. నీకో సంగతి తెలుసా, మీ దగ్గర ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఒక పెద్ద సంస్థ ఉంది ప్రపంచంలో, కొన్ని కోట్ల మంది అందులో సభ్యులు. వాళ్ళు గట్టిగా చెప్తారు. ఇప్పుడు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి కొట్టు, యాజ్ పర్ బైబుల్ వెన్ డిడ్ ఎర్త్ క్రియేటెడ్ అని కొట్టు. నేను లైన్ లో ఉంటా, కొట్టు. నెట్ పనిచేస్తుందా? కొట్టు. యాజ్ పర్ బైబుల్ వెన్ క్రియేటెడ్ అంటే 4400 BC అని వస్తుంది, అంటే 6400 సంవత్సరాలు అవుతుందని చెప్తుంది బైబుల్. ఆరు వేల ఆరు కానీ వందలు అంతకుముందు భూమి లేదా? ఇవన్నీ ఇప్పుడు సరే, ఆ చాలా బక్వాస్ మంది మాటలు నాకు వద్దు తమ్మి. అది సరే, కదన్నా. నువ్వు ఇప్పుడు ఆ భూమి సంగతి నాకు వద్దు. ఆ భూమి సంగతి నేను అడగలా, నువ్వు అనవసరంగా తీసుకొచ్చావు, దాని క్లారిటీ ఇచ్చా. నేను ఇది భూమి చెప్పు సంగతి నాకు, నేను ఎందుకు ఇది నాకు చెప్పు. చెప్తున్నానంటే, ఇప్పుడు అంతకు ముందు భూమి లేనప్పుడు మరి భూమాకారం అరే వచ్చింది అడా కదా, అడు సొల్లువా మరి ఎలా ఏంటి బాబు, వచ్చింది, అది ఎలా అడు వచ్చిందో సొల్లువా ఏంటి ఆకారం, అలాగే స్త్రీ పురుషుని బాబు. ఆకారం కూడా అలాగే వచ్చింది. నేను అది ఎట్లా చెప్పగలుగుతున్నాను. వచ్చింది? ఆ వేస్ట్, అది అంత సీన్ లేదు. ఆడదాన్ని నా స్వరూపంలో, దేవునికి దేవుణ్ణి నా స్వరూపంలో చేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు సి, ఇప్పుడు భూమిని అదే అంటున్నా నేను. సృజించను, నేను ఆకాశాన్ని ఏమంటున్నానంటే, తన సృజించదంటావు. స్వరూపం అందంటే ఫిజికల్ బాడీ కాదు, ఎందుకంటే దేవునికి మరి బాడీ అనేది ఏం లేదు కాబట్టి, ఒక ఆత్మ కాబట్టి. ఈ లోకంలో ఒక ఫిజికల్ బాడీ బతకాలి కాబట్టి, ఆ ఈ ఫిజికల్ బాడీ బతకడానికి కావాల్సిన ఆత్మని ఆయన ప్రవేశపెట్టడానికి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ విషయం చెప్తాను. ఒకవేళ దేవుడు అలాంటివి రాసినట్టయితే, అలాంటివి చెప్పినట్టయితే, దేవుడు తన స్వరూపమందు నరుని ఆత్మను సృజించెను, దేవుడు దేవుని స్వరూపమందు స్త్రీ ఆత్మను సృజించెను అని రాసుకొని 28వ వచనంలో దేవుడు ఆ తన ఆత్మ ద్వారా ఉన్నటువంటి పురుషునికి స్త్రీకి శరీరాన్ని ఇచ్చానని రాసుకోవాలి. అప్పుడు మేము అలాంటి వాళ్ళం ప్రశ్నించాం కదా, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాడు దేవుడు? భయ్యా, ఇప్పుడు అయ్యా ప్రతిదీ చెప్పయ్యా. ప్రతిదీ కొన్ని ఒక ఒక సో అంత చిన్న సందర్భానుసారంగా మనం లాజిక్ కాదన్నా. ఆలోచించాలి ఇప్పుడు కానీ. ఇప్పుడు ఈయన చెప్పినట్టు యేసును నమ్మండి, యేసును నమ్మపోతే నరకానికి వెళ్తాడు అనేది కాదంట. అనేది పెద్ద ఇల్లాజికల్ గా అనిపించలేదు. యేసు నమ్మి చాలా మంది నరకానికి వెళ్ళారా అంటే అది ఆయన కామెడీ అసలు అయిపోయిందంట. నరకం కూడా తమ్ముడు, నాకు నరకం వద్దు బాబు, నరకం వద్దు, స్వర్గం వద్దు, నాకు భూమి వద్దు, నేను నాకు ఇప్పుడు దేనికి సంబంధాలు? ఆయన సరే మాట్లాడుతున్నాడు తమ్ముడు, కదా, ఆయన తమ్ముడు మాట్లాడు ఫుల్ కామెడీ తమ్ముడు, చేస్తున్నాడు. నాకు ఇగో స్వర్గము నరకము ఏమి ఇవన్నీ నేను మర్చిపోయా. దేవుడు యేసు ఇవన్నీ సరే, నువ్వు ఏం చెప్పినా నమ్ముతా. నాకు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు తమ్ముడు చాలు. సరే సరే. యేసు, యేసు గారికి డాడీ ఉన్నాడు కదా, ఆ అయిపోయా. డాడీ పేరేంటి? యహోవా. బైబిల్ పరంగా ప్రూఫ్ చేయ, బైబిల్ పరంగా బైబుల్ ప్రకారం యహోవా యేసు గారికి డాడీ. అంటే యహోవా గారు మరియమ్మతో వచ్చి సంసారం చేశారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరియంలోకి ఎలా వచ్చాడంటే, ఎందుకు మరియంలో చెప్పండి. కన్యక గర్భాన్ని జన్మించాడంటే నేను చెప్తాను చూడు. యేసుక్రీస్తు కన్యక అంటే ఏంటి బ్రదర్? కన్యక అంటే ఏంటి? కన్యక అంటే, కన్యత్వం అంటే ఏంటి, ఏం కన్యత్వం మగవాళ్ళతో కూడా. వేరు, కన్యత్వం వేరు, కన్యక కన్యక అంటే అంటే తెలుగు కన్య నిఘంటువు నీ దగ్గర కన్యక ఉంటే. అంటే ఇందాక నన్ను తెలుగు చెప్పు. వచ్చా అని అడిగావు కదా తమ్ముడు, కన్యక అంటే పెళ్లిగాని స్త్రీ అని అర్థం. అదే నేను అదిగా చెప్తున్నాను, నేను అప్పటికి చెప్పేలాగా యోసేపు ఉంటున్నాను. ఆల్రెడీ నన్ను పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ మధ్యలో భర్త ఇంట్రెస్ట్ యోసేపు అయ్యి ఉన్నాడు. నువ్వు కాదు మరి, ఇప్పుడు యోసేప్ అనే పర్సన్ తోటి పెళ్లి అయింది కదా, ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్లి ఎంగేజ్మెంట్ నిశ్చయం అయింది, అయింది కదా. ఎంగేజ్మెంట్ కాదు, పెళ్లి కూడా అయిపోయింది. యేసుప్రభు పుట్టక పెళ్లి ముందు, అవ్వలేదు, ప్రణామం యేసుప్రభు చేయబడిన తర్వాత. బాబోయ్ నీ సరే భర్త ఆ విషయం ఏసేపు అని ఉంది, పక్కనెడదాం. భర్త ఏసేపు అని ఉంది, క్లియర్ గా ఉంది. భర్త ఏసేపు ఉన్నాడు, మళ్ళీ కన్యా అంట. సరే ఒక కన్యక పని చేద్దాం అన్న, ఇప్పుడు కన్యక కొత్త నిబంధన గ్రంథంలో అసలు యెహోవాని పేరు అర్థం చూపెట్టమని ఏంటి? అన్న, కొత్త నిబంధన గ్రంథంలో యెహోవాని పేరు చూపెట్టండి బ్రదర్. మీరు బైబిల్ బాగా తెలుసు, ఏంటి నాకు బైబిల్ అది తెలుసు ఇది తెలుసు, మీరు అన్నారు కదా కొత్త నిబంధన గ్రంథంలో యెహోవాని పేరు చూపెట్టు. ఇగో యేసు తండ్రి నాకు అది యెహోవా కూడా అన్నట్టు అద్దు ప్రూఫ్ చేయి, తమ్ముడు, ఒక్కటి చాలు అది అది నాకు జన్మ చూపించలేదు జన్మే పని. కానీ అది కాని పనది, అది అవదమ్మా. కానీ నా డౌట్ ఏంటంటే తమ్ముడు, సరే యెహోవా వచ్చి ఆ దేవుడితో మన మరియమ్మ గారితో సంసారం చేశారా, ఎలా ప్రవేశపెట్టారు, నేను అడగను. అట్లాంటి మాటలు నేను మాట్లాడడం కూడా బాగుండదు ఈ సమయంలో, ఎందుకంటే పడుకునే టైం కాబట్టి మూడ్ వస్తుంది. వద్దు, సరే పరిశుద్ధాత్మ ద్వారానే అదంతా పక్కన పెట్టేద్దాము. నా పాయింట్ ఏంటంటే, సరే ఈ భూమి మీద యేసు అనేట ఆయనకి తల్లి ఎవరు? భూమి మీద యేసు అనేట ఆయన ఎవరి గర్భంలో పుట్టాడు? మరియమ్మ గర్భంలో సరే సూపర్, ఆమె భర్త ఎవరు? యోసేపు ఇప్పుడు ఆ వరుస ప్రకారం యోసేపు యేసుకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు.
ఓకే. ఇప్పుడు యోసేపు ఉన్నాడు కదా, ఇక్కడ నిలబడి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు కదా, ఈ యోసేపుకి ఎంతమంది తండ్రులు?